షో టైం. ప్రేమ గీతాలతో కవ్వించి, ట్రాజిడీ సాంగ్స్ తో కదిలించి, పాటలతో కూడా కితకితలు పెట్టిన మధుర గాయకుడు మహమ్మద్ రఫీ. 26,000కు పైగా పాటలు, 17 భాషల్లో ఎన్నో ఆణిముత్యాలు, ఇవన్నీ మహమ్మద్ రఫీ రికార్డులు. ఎవరూ అందుకోనివి, ఎవరికీ సాధ్యం కానివి. అలా అన్ని భారతీయ భాషల్లో అభిమానులను సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ లెజెండ్ మహమ్మద్ రఫీ సినీ జర్నీ మీకోసం. విశ్వవిఖ్యాత మహాగాయకుడు ఆయన. ఆ గాత్రంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే భాషకు అతీతంగా అందరినీ తన గానం బానిసల్ని చేసుకోగలిగింది. మనసు బాగోనప్పుడు వినాలనిపించే వేలాది గీతాల్ని మనకు వదిలి వెళ్లారాయన. హిందీ పాటలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న గ్రేట్ సింగర్ రఫీ అయితే ఏ ఇతర భాషల్లోనూ పాడనని పాటల్ని తెలుగులో పాడారాయన. కేవలం 4-5 సినిమాలకే పాటలు పాడినా ఇక్కడ తన గాత్రం అందరినీ మెస్మరైజ్ చేసింది. రఫీ చేత తెలుగులో ఎన్నో పాటలు పాడించి ప్రయోగం చేసిన వాళ్ళలో టీవీ రాజు ఒకరు. రఫీతో ముందుగా తెలుగు పాట పాడే అదృష్టం సుశీలకు దక్కింది. భలే తమ్ముడు మూవీలో మహమ్మద్ రఫీ పాడిన పాట ఇప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యమే. భలే తమ్ముడు సినిమాలో రఫీ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆ మూవీ సక్సెస్ కి కారణమయ్యాయి. ఎంతవారైనా వేదాంతులైనా వాళ్ళు చూపు సోకగానే తేలిపోతారు. రఫీ గొంతులో ఎంత తీపి ఉందో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు. మహమ్మద్ రఫీ బాలీవుడ్ ని 1950 నుంచి 1970 వరకు బాలీవుడ్ ఓ ఊపు ఊపాడు, రికార్డులు సృష్టించాడు. కేవలం రఫీ పాటల కోసమే జనాలు థియేటర్స్ కి వచ్చేవాళ్ళు. అలాంటి తన పాటల కోసం తెలుగులో కూడా క్యూ కట్టారంటే ఆ గాత్రానికి, భాష అడ్డు కాదనడానికి మరో ఉదాహరణ అవసరం లేదు. తన నోట మహమ్మద్ రఫీ పాటను అభినయించే అదృష్టం రామారావు కంటే ముందే గుమ్మడికి కలిగింది. చిత్తూరు నాగయ్య నిర్మించి తెరకెక్కించిన భక్త రామదాసులో అశ్వత్థామ స్వరకల్పనలో రఫీతో హిందీలోనే 2 పాటలను పాడించారు. భక్త రామదాసు మూవీలో 2 పాటలు పాడాకే రఫీకి పారితోషికం ఇవ్వడానికి బొంబాయికి వెళ్లబోయాడు దర్శక నిర్మాత నటుడు నాగయ్య. కానీ విమానం టికెట్ కొనడానికి దగ్గర డబ్బులు లేకపోవడంతో డోంట్ వరీ అంటూ రఫీనే ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడని తన ఆత్మకథలో రాసుకున్నాడు నాగయ్య. హిందీలో విజయవంతమైన గీత్ సినిమాను తెలుగులో అట్లూరి పుండరీకాక్షయ్య ఆరాధన పేరుతో రీమేక్ చేశాడు. గీత్లో రఫీ పాడిన పాటల్నే తెలుగులోనూ యాజ్ టీజ్ వాడారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరు రాజేశ్వరరావు బ్రదర్ ఎస్ హనుమంతరావు సంగీత దర్శకత్వంలో రఫీ పాటలు పాడాడు. రఫీతో కలిసి జానకి పాడిన పాటలు ఇప్పటికీ ఆణిముత్యాలే. తెలుగు సినిమా పాటలంటే ఒక ఫార్మెట్ లో వెలుగుతున్న టైంలో రఫీ గాత్రం ఓ చేంజ్ ఓవర్. ఎలాంటి ట్యూన్ ఇచ్చినా ఆ పాటని రఫీ పాడితే అది తన వశమైపోతుంది. ఆ కొత్తదనమే టాలీవుడ్ ఆడియన్స్ ని తనకు అభిమానులుగా మార్చింది. రఫీ పాట పాడితే ఆ మూవీ హిందీ అయినా తెలుగైనా ఏదైనా హిట్ అవ్వాల్సిందే. అది సెంటిమెంట్ కాదు, తన స్టామినా. ఎన్టీఆర్ ఆరాధన సినిమాలో పాటల్ని రఫీనే పాడాడు. అప్పట్లో అదో సెన్సేషనల్ మ్యూజికల్ హిట్. తెలుగు మ్యూజిక్ లవర్స్ కి ఎస్పి బాలు అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. అలాంటి బాలు మహమ్మద్ రఫీకి వీరాభిమాని. అయితే సుఖదుఖాలు మూవీలో మేడంటే మేడ కాదు పాట రఫీతో పాడించబోయారు, కానీ కుదరలేదు. మొత్తానికి ఆ పాట బాలు గూటికి చేరింది. అది తన అదృష్టం అంటాడు బాలు. ఆరాధనతో పాటు అక్బర్ సలీం అనార్కలి మూవీలో అన్ని పాటలు కూడా రఫీనే పాడాడు. తెలుగులో పాడిన ఆ పాటలు హిందీ జనాలను కూడా రీచ్ అయ్యాయి. ఎంతైనా ఆ గాత్రంలో ఉన్న మాధుర్యం అలాంటిది మరి.
తెరిసేను. హిందీ, తెలుగు, తమిళ్, ఉర్దూ, మరాఠీ ఇలా భారతీయ భాషల్లోనే కాదు ఇంగ్లీష్, ఫార్మీ, అరబిక్, సింహళ, డచ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా 17 భాషల్లో పాటలు పాడిన గ్రేట్ సింగర్ మహమ్మద్ రఫీ. అందుకే బోర్డర్స్ లేని పాపులారిటీ తన సొంతమైంది. ఆర్జీ బర్మన్, కిషోర్ కుమార్ వీళ్లతో రఫీ ప్రయాణం ఎన్నో ఆణిముత్యాలను మ్యూజిక్ లవర్స్ కి అందించింది. అయితే 25,000 పాటలు పాడిన లతా మంగేష్కర్ కి గిన్నీస్ రావడం, అంతకంటే ఎక్కువ పాటలు పాడిన తనని ఇగ్నోర్ చేయడమేంటని అప్పట్లో పెద్ద ఇష్యూనే జరిగినా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం రఫీ ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇది 17 భాషల్లో 26,000 పాటలకు పైగా పాడి రికార్డ్స్ క్రియేట్ చేసిన లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ సినీ జర్నీ. మరిన్ని మ్యాటర్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HMTV.